జీవన వైరుధ్యాలు ఈ జీవనయాత్ర సాగించడానికి ఎన్ని మార్గాలు లేవు చెప్పండి కొందరు రోజంతా శ్రమిస్తారు కొందరు రోజులో కొంతసేపు కష్టపడతారు మరికొందరు తమ కోసం ఇతరులని నష్టపెడతారు బతకడానికి ఎన్నెన్నో మార్గాలు గోపాలరావు ఎంచుకున్న మార్గం మార్గం మాత్రం నాకు విచిత్రంగా అనిపించేది టూరిస్ట్ బస్సులు నడపటం అతని జీవితం పుష్కరాలు వస్తున్నాయి పదండి రాజమండ్రికి అని ఒకసారి శివరాత్రికి శ్రీశైలం చూడకపోతే ఎలా అని ఇంకోసారి ఏవేవో చెప్పేవాడు ఒక అరవై డెబ్బై మందిని పోగేసేవాడు ఏ అర్ధరాత్రి వేళలో టూరిస్ట్ బస్సుకు బయలుదేరేసే బయలుదేరదీసేవాడు పది రోజులు పదిహేను రోజులు సాగే యాత్రలు మళ్ళీ అందరినీ క్షేమంగా తిరిగి వాళ్ళ గోళ్ళకు చేర్చి వచ్చేవాడు ఎందుకు రా ఇంత శ్రమ పడతావు అని అడిగాను ఒకరోజు నవ్వేశాడు గోపాల్ ఎందుకంటే నా టూరిస్ట్ బస్సులో వచ్చిన వాళ్ళకు పుణ్యం నాకు మిగిలేది పురుషార్థం అని జవాబిచ్చాడు గోపాలరావు బరువు బాధ్యతల గురించి నాకు తెలియదు కాదు రోగిస్టి భార్య భర్త వదిలేసిన పెద్ద అమ్మాయి పెళ్లికి ఎదిగి కూర్చున్న మరోకి ఇద్దరు అమ్మాయిలు తండ్రికి తన వంతు ఊతం ఇవ్వటానికి మరో పది వేచి చూడాల్సిన కుమార రత్నం మరి జీవితం కోసం ఏదో ఒకటి చేప చేయాలి తప్పదు కదా ఈసారి మేము కాశ్మీర్ పెడుతున్నాను రా నువ్వు రావాలరా అన్నాడు గోపాలు నాతో నేను నవ్వేశాను కాశ్మీర్క ఎందుకునైనా నా మీద నీకు ఇంత కక్ష చంపడానికి అక్కడికి తీసుకెళ్ళి అలా చెప్పు అన్నాడు పోనీ కలకత్తా వేపు వస్తావా చెప్పు అని అడిగాడు లాభం లేదు అక్కడ కూడా చాలా గొడవలు ఉన్నట్లు మన పేపర్లు చెప్తున్నాయి ఎందుకో కానీ మన ఇల్లు దాటి బయటికి రావడం క్షేమం కాదనిపిస్తున్న రోజులు ఇవి అన్నాడు అన్నాను నేను గోపాలరావు క్షణం ఆగి నవ్వాడు నిజమే పరిస్థితులు అలాగే ఉన్నాయి కాదన్ను కానీ మన సొంత దేశంలో కూడా మనం తిరగలేకపోవటం ఏంటి చెప్పు పుస్తకాల్లో చదువుకోవటమే తప్ప మన దేశం గురించి మనకేం తెలుసు చెప్పు నాకు ప్రాణభయం లేకపోలేదు అయినా నాకు మన దేశం అంటే ఇష్టం చచ్చే అంత ఇష్టం చావు తప్పనప్పుడు ఇక్కడే చావాల్సిన కర్మ ఏంటి హాయిగా ఏ పౌర్ణమి రోజునో ఆగ్రాలో తాజ్మహల్ ముంగిట ముగించవచ్చు కదా ఈ జీవనం అలా కాకుంటే గంగా ఆ ఆవుడ్డున ఇసుక తిండెల మీద అలా బకెట్ తన్నే ఇచ్చు కదా అలాంటి చావు రాకపోతే పోని సంతోషమే కదా అంటూ నాకు సంజయ్ ఇచ్చాడు పిరికివాడు రోజు చావే అన్నది సూక్తి నా మనసులోని పిరికితనాన్ని స్నేహితుడి ముందు బయటపెట్టాను నేను ఆ పిరికితనాన్ని పారదోలే ప్రయత్నం చేస్తున్నాడు గోపాలరావు ఆ ప్రయత్నంతో పాటుగానే నా గోపాలరావు అంటే ఏమిటో కొద్ది కొద్దిగా అర్థం కాసాగింది అర్థం కోసమే టూరిస్ట్ బస్సు నడుపుతున్న గోపాలరావుకి ఈ దేశం అంటే చాలా ఇష్టం ఇక్కడ అందాలంటే ప్రాణం దేశమంతా తిరుగుతూ ఆ అందాలన్నీ ఒకటికి సార్లు చూస్తూ ఆ అందాలను అందరికీ చూపిస్తూ గోపాలరావు నిజంగా అదృష్టవంతుడు తనకు నచ్చిన జీవన విధానాన్ని తానే ఎంచుకున్నాడు ఎక్కడా రాజీ లేని జీవితం అతడిది అనిపించింది అలా అన్నాను సర్లేరా కాశ్మీరు కలకత్తా కాదు కానీ ఇటు దక్షిణాది వైపు వెళుతుంటే చెప్పు వస్తాం మేము కూడా గోపాలరావు ఎగిరి గంతేసి నన్ను కావలించుకున్నాడు ఈ నాల్టకో మంచి పనిచేస్తున్నావు పంచి పని చేస్తానంటున్నావురా ఈసారి నీకు మాత్రం టోటల్ ఛార్జీలో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అన్నాడు నాకు టెన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే వాడికి ఎంత లాభం ఉంటుందో అనుకున్నాను కానీ ఆలోచనకు వెంటనే సిగ్గుపడ్డాను స్నేహంతో వాడేదో నాకు చేస్తానంటే నేను వాడి సహృదయత వెనక స్వర స్వార్థాన్ని పరిశీలించే ప్రయత్నం చేస్తున్నాను ఇది సహజమేనేమో ఒక మనిషి ఎదుగుతుంటే ఎదుట ఉన్న వాళ్ళు తెలియక తెలియకు చూపోతారేమో వారం తిరగకుండానే వచ్చాడు గోపాలరావు చేతిలో ఫ్యాంప్లెట్తో ఇదిగో ఇది మన టూర్ ప్రోగ్రాం మామూలుగా అయితే కులు మనాలి వెద్దాం అనుకున్నాను కానీ నువ్వు వస్తానన్నావు కదా నీ మూడు మారేలోపు నేను బయలుదేరదీయటం మేలని సౌత్ వైపు వేసి టూర్ రామేశ్వరం వరకు పెడదాం తిరుపతి మద్రాస్ కంచి కన్యా కన్యాకుమారి రామేశ్వరం పూర్తి సౌత్ అంతా ఒక దెబ్బతో సూచి చేద్దాం నీ ఆఫీస్లో ఎల్టీసీ గొడవలన్నీ నుడు రేపటి నుంచే సరేనా అన్నాడు ఇహ తప్పదు రథం కదలాల్సిందే కానీ కుటుంబ రథం కదలటం అంటే మాటలతో పని కాదు పిల్లా జిల్లా కావలసిన బట్టలు సిద్ధం చేసుకోవాలి వాళ్ళ అనారోగ్యం పాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడ ఎలాంటివి పత్కర పరిస్థితి ఎదురైనా ప్రాణ ప్రయాణం ఆగిపోకుండా డబ్బే అరబాట్లు చూసుకోవాలి గోపాలరావు పెట్టిన ముహూర్త బలం ఏమిటో మరి అన్నీ అనుకున్నట్లు సమకూరాయి అతను చెప్పిన రోజునే భగవన్ నామస్మరణతో మా బస్సు కదిలింది ఒక్కో ఊరికో ఓ ప్రత్యేకత మజిలీకో మహత్యం గుడి వెనకో గాని వెనక గాథ మా ప్రయాణం అందంగా అద్భుతంగా ఆనందంగా సాగిపోతుంది తిరుపతిలో గోవిందరాజులను సందర్శించుకున్నాం కొండ మీద శ్రీవారిని సేవించుకున్నాం తర్వాత మజిలీ మద్రాసే చిన్నపట్నం చేరినప్పటి నుంచి క్షణం తీరిక లేకుండా తిరుగుతూనే ఉన్నాం సెయింట్ జార్జ్ ఫోర్ట్ సెయింట్ జార్జ్ ఫోర్ట్ దగ్గర నుంచి మద్రాసు ఫోర్ట్ వరకు అన్ని చూసాం అటు ముసళ్ళ పార్కు ఇటు పాముల పార్కు చూసాం మనుషుల మధ్య మృగాలని మృగాల మధ్య మనుషుల్ని కూడా చూశాం మెరీనా బీచ్లో పిల్లలు గుర్రాలు ఎక్కారు మేము అలల ఉయ్యల మీద ఊరేగాం మా వెనక సముద్రం హోరు వినిపిస్తూ ఉంటే ఆ ఇసుక తిన్నెల మీద కూర్చుని జీవితంలోని కష్ట సుఖాలని వేరుశనగ పప్పుల మధ్య చప్పరించుకున్నాం చర్చించుకున్నాం గుండెల్లో కొండంత భారాన్ని మోస్తూ కూడా తీర ప్రాంతంలో క్షణం విశ్రాంతి క్షణం విశ్రాంతికి వచ్చిన వారిని చూసి ధైర్యం తెచ్చుకున్నాం సజీవంగా ఉండగానే శనగపిండిలో స్నానమాడి వేడి నూనెలో బజ్జీగా మారిపోయే బుల్లి బుల్లి చేపల్ని చూసి జాలిపడ్డాం ఎన్ని కష్టాలున్నా బతికుండగానే అలా వేడి నూనెలో కష్టాల కొలిమిలో కాలిపోనందుకు సంబరపడ్డాం జీవితంలో వైరుధ్యాలన్నీ కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నప్పుడు గోపాలరావు వచ్చి మమ్మల్ని మళ్ళీ మామూలు ప్రపంచంలోకి లాక్కెళ్ళాడు లాడ్జీలో అందరం సహపంక్తి భోజనం చేస్తుంటే అందరికీ వినిపించేలా ప్రకటించాడు రేపు ఉదయం వీజీపీ గార్డెన్స్ మహాబలిపురం అందరం ఉదయం ఎనిమిది కల్లా సిద్ధంగా ఉండండి అంటూ మా పిల్లలు ఎగిరి గంతేశారు ఏ సినిమా చూసినా సరే ఈ మధ్య కాలంలో విజీపీ గార్డెన్స్ ప్రత్యక్షం అవుతూనే ఉన్నాయి అలాంటి అందమైన దృశ్యాలని కళ్ళారా చూడొచ్చు అనే సంబరం వాళ్ళది రేపు అక్కడ షూటింగ్ కూడా జరుగుతుంటే అంత బాగుంటుందో కదా అటు షూటింగ్ చూడొచ్చు ఇటు గార్డెన్ కూడా చూడొచ్చు అంది మా పెద్దమ్మాయి వెంకటేష్ ఉంటే నేను ఆటోగ్రాఫ్ తీసుకుంటా అంటున్నాడు మా బాబు బహుశా వాడి కళ్ళకి అక్కడ షూటింగ్ కూడా జరుగుతూ కనిపిస్తూ ఉంటుందేమో మర్నాడు ఉదయమే అందరం గోపాలరావు చెప్పినట్టుగా సిద్ధపడ్డాం మాకన్నా ముందే లేచాడు గోపాలరావు అక్కడ తినడానికి అందరికీ టిఫిన్లు సిద్ధం చేయించాడు లోపల కూడా టిఫిన్లు ఉంటాయనుకో కానీ అవి మనకు సరిపోవు అంటూ సంజయ్ ఇచ్చాడు నాకు గోపాలరావు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది రాత్రి మా అందరికన్నా ఆలస్యంగా పడుకుంటాడు తెల్లారిన తర్వాత లేచి మాకు అందరికన్నా ముందుగా సాక్షాత్కరిస్తాడు ఎంత ధనదాహం ఉన్నా ఎన్ని బాధ్యతలు ఉన్నా అంత యంత్రంలా పనిచేయగలగటం అసాధ్యమే అనిపిస్తుంది నాకు బస్సు బయలుదేరింది బీజేపీ గార్డెన్ ముందు బస్సు ఆగిన వెంటనే గోపాలరావు దిగి టికెట్లు కొనుక్కొచ్చాడు లోపలికి వెళ్ళగానే మీకు విచిత్రం కనిపిస్తుంది రాజుగారి కోట లాంటి ఆకారం ఉండే బురుజులు కనిపిస్తాయి ఆ బురుజుల మధ్య ఒక సైనికుడు ఉంటాడు మనలాంటి మనిషి అతను వేషం వేసుకున్న సైనికుడిని నవ్వించినా మాట్లాడగలిగించగలి మాట్లాడించగలిగిన మీకు మీలో ఎవరికైనా సరే వెయ్యి రూపాయల బహుమతి ఉంటుంది ఇంకా మీ అదృష్టాన్ని మీ శక్తిని పరిరక్షించుకోండి అన్నాడు బస్సులో అందరిలో ఆశ్చర్యం మరీ విచిత్రంగా ఉంది గోపాలరావు చెప్తోంది మనలాంటి మనిషేనట నవ్వించినా మాట్లాడించినా చాలు వెయ్యి రూపాయల బహుమతట ముందు కదిలాను దూరంగా ఎక్కడి నుంచో హోరు వినిపిస్తోంది కాళ్ల కింద ఇసుక కరకరమంటోంది అంటోంది గోపాలరావు చెప్పిన బురుజు రానే వచ్చింది నిజమే సైనికుడు వేషంలో ఒక వ్యక్తి నిలబడున్నాడు ఆ వస్త్రధారణ చూస్తే పల్లవుల నాటిదో కాకుంటే చోళకాల నాటిదో అయి ఉంటుంది ఆ యూనిఫామ్ అనిపిస్తోంది ఇటుక గోడల మధ్య ఎర్ర రంగు ఇటుక బొమ్మలా ఉన్నాడు కళ్ళారు చూ కళ్ళారుస్తున్నాడు కాని మాట్లాడలేదు నోరు అప్పుడప్పుడు కదులుతోంది కానీ నవ్వటం లేదు అతని ముందు అతన్ని ఎలాగైనా నవ్వించాలనే కాంక్షతో మా బాబు నాలుగైదు జోకులు పేల్చాడు పల్టీలు కొట్టాడు ఫలితం లేకపోయింది మనిషి కాదేమోరా బొమ్మను పెట్టి మనల్ని మోసం చేస్తూ ఉండొచ్చు అంది మా పెద్దమ్మాయి పక్కనే ఉన్న గోపాలరావు నవ్వేశాడు పిల్లలిద్దరు నా ఇటుక కూడా వెనక్కి తీసుకెళ్లాడు ఉత్సుకత పట్టలేక నేను కూడా అటు కదిలాము అక్కడ సైనికుడు వేషం వేసుకుంటున్న మరో వ్యక్తి కనిపించాడు వీళ్ళకి ఇక్కడ షిఫ్ట్ డ్యూటీలు అతను డ్యూటీ దిగితే ఇతను డ్యూటీలో ప్రవేశిస్తాడు వీళ్ళు మనుషులే కానీ మరబొమ్మలు కారు అన్నాడు గోపాలరావు నవ్వుతూ అందరం వెనక్కి వచ్చాం ఆ బురుజు లాంటి గోడలకు ఎదురుగా ఉన్న కొబ్బరి చెట్ల నీడను కోల్పడ్డాం చాలా తమాషాగా ఉంది మనిషే ఉండి కూడా అంత నిశ్చయంగా ఉండగలటం గొప్ప కథ అంది మా పెద్దమ్మాయి నాకు అదే ఆశ్చర్యంగా అనిపిస్తోంది ఆ సమయంలో అప్పటి వరకు నోరు విప్పని మావిడ నెమ్మదిగా ఉంది ఇందులో ఆశ్చర్యమే ఉంది అతను జీవితంలో అన్ని విధాలా ఓడిపోయిన మనిషి అయి ఉంటాడు కాకపోతే భార్య బట్టలకు పట్టేటన్నం పెట్టి బతికించుకోవడానికి తాను శవర్ల నిలబడి ఉండడానికి సిద్ధమై ఉంటాడు అలాంటి వ్యక్తికి నవ్వేలా వస్తుందో చెప్పండి నేను నివ్వేరపోయాను మంజుల అదే మావిడ అన్న మాటలు నాలో ప్రతిధ్వనిస్తున్నాయి ఎంత చక్కగా విశ్లేషించి చెప్పిందో కదా అనిపించింది మరోసారి ఆ నిశ్శబ్దంగా ఉన్న వ్యక్తికేసి చూశాను అతను రెప్పల అర్చక గోపాలరావు కేసు చూస్తున్నాడు గోపాలరావు ఎక్కడా క్షణం ఆకుండా యంత్రాల కదులుతూ తన పని తాను చేసుకుపోతున్నాడు గోపాలరావు కదలికకి చలనానికి చైతన్యకి ప్రతీక అయితే ఆ సైనిక వేషంలో ఉన్న వ్యక్తి మనిషిలోని దృఢ నిర్ణయానికి ప్రతీక అనిపించింది నాకు తాను కదులుతూ అందరినీ కదిలిస్తూ అందులో తన జీవికను చూసుకున్నాడు గోపాలరావు తాను కదలక ఎదుటి మనిషి కదిలించే యత్నం చేస్తూ ఎదురుగా సైనికుడు విరుద్ధ దృశ్యాల మధ్య జీవన వైరుధ్యాలు నాకు ఒకేసారి కనిపించసాగాయి ఆర్థికపరమైనటువంటి అవసరాలు మనిషిని ఎలా కట్టిపడేస్తాయో ఎలా కదిలిస్తాయో నాకు అప్పుడే అర్థమవుతోంది ధన్యవాదాలు థ్యాంక్ యూ